2021 క్యాలెండర్ ఇయర్లో ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాలు చూద్దాము. ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాల్లో భాగంగా ధనురాశి వారికి జనవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయనే విషయం మనం ఒక్కసారి చూద్దాం. ధనురాశి వారికి ఈ మాసంలో వీరి లాభాధిపతి అయిన శుక్ర భగవానుడు వచ్చేసేసి వీరి రాశిలో సంచారం చేయడం అనేది చాలా శుభ పరిణామం అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ధనురాశి అనేది ఆయనకి అంత కంఫర్టబుల్ ప్లేస్ కాకపోయినా సరే, శుక్ర భగవానుడు ఎక్కడున్నా సరే శుక్రగురులు మంచి రిజల్ట్స్ డెలివర్ చేస్తారు. శుక్ర భగవానుడు ఈజీ గోయింగ్ నేచర్, కాబట్టి ఈ మాసంలో వీళ్ళకి అనుకూలతలు ఉన్నా సరే రిలేషన్స్ విషయంలో ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీరి రిలేషన్స్లో ఇన్నాళ్ళు వీళ్ళ స్పౌస్ విషయంలో అవ్వచ్చు, లేదంటే నార్మల్గా ఏ రిలేషన్ విషయంలో అయినా సరే వీరికి ఒక్క టాలరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఇమోషనల్గా ఉంటారు ఈ మాసంలో వీరు, టాలరెన్స్ తక్కువగా ఉంటుంది, ఈగో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళే మాట్లాడాలి అని కొంచెం కూర్చోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడకపోతే వీళ్ళకి కొంచెం ఎక్కువ తీవ్ర అసహనానికి లోనయ్యే ఛాన్సెస్ ఈ మాసంలో కొంచెం, అంటే అది ఈ మాసం వరకు, ఎందుకంటే వీరి రాశిలోనే శుక్ర సూర్యుల కలయిక వల్ల వీరికి ఈ మాసంలో ఈ ఫలితాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ అదృష్టకర సంఘటన ఒకటి చక్కగా చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది వీరికి. ఇంకోటి లేడీస్ తోటి గెయిన్స్ ఎక్కువగా ఉంది. ధనురాశిలో ఉన్న వాళ్ళకి చక్కగా లేడీస్ తోటి గెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఇన్నాళ్ళు ఎవరికైతే లోన్స్ రూపంలో ఇచ్చినా హాస్పిటల్ రూపంలో కనుక ధనురాశిలో ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే కనుక ఈ మాసంలో వాళ్ళ నుంచి చక్కగా అవి, అంటే ఆ డబ్బులు వీళ్ళకి రావాల్సిన బకాయిలే కానివ్వండి, ఏరియర్సే కానివ్వండి, అవన్నీ చక్కగా అందుతాయి. ఇంకొకటి వీరికి ఈ మాసంలో మంత్రభావం అనేది చాలా బాగా పనిచేస్తుంది. వీరికి మంగళుడు పంచమాధిపతి అవుతూ పంచమ స్థానంలో ఉండడం వల్ల ఇన్నాళ్ళు వీరికి ఒక గత 5-6 నెలలుగా మానసికంగా ప్రశాంతత అనేది చాలా తక్కువగా ఉంది. ప్రతి విషయానికి షార్ట్ టెంపర్ అంటాం కదా, ప్రతి విషయానికంటే ఎంత శాంతమూర్తులైనా సరే ధనురాశి వారికి గత 5-6 మంత్స్గా మటుకు విపరీతమైన టెన్షన్స్, ఆందోళన, లేనిపోని ఆవేశాలు, చికాకులు ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మాసం మటుకు వీటన్నిటి నుంచి చక్కగా బయటపడతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే చక్కగా మానసిక ప్రశాంతత అనేది చాలా బాగా ఉంటుంది. అంటే వీళ్ళ మానసిక అశాంతికి కారణము వీళ్ళ పిల్లలు అవ్వచ్చు, లేదంటే వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు ఇన్ టైంలో అవ్వకపోవడం వల్ల అవ్వచ్చు, ఇంకో రకంగా అవ్వచ్చు. బట్ ఈ మాసంలో ఏంటంటే వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు ఇన్ టైంకి అవుతాయని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. అంటే వీళ్ళు ఇప్పుడు ఇన్నాళ్ళు వెయిట్ చేసిన పనులకి ఈ మాసంలో చక్కగా ఫ్రూట్ఫై అవుతాయి. అంటే వీళ్ళ నిరీక్షణకి సత్ఫలితాలు ఈ మాసంలో దక్కుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంగళుడు పంచమ స్థానంలో ఉంటూ వీరి కళల్ని, అంటే క్విక్గా అన్నిటినీ వీళ్ళు చేసేస్తారు. ఇంకోటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి సమయం కొత్త స్టడీస్ చేయడానికి. ఉన్న స్టడీస్లోనే వాళ్ళకి అన్నీ ఈజీగా అర్థమైపోయి, అంటే ఒకవేళ వాళ్ళకి ఒక సబ్జెక్టు కాంప్లికేటెడ్గా ఉండి అర్థం కాని సబ్జెక్ట్ కూడా ఈ మాసంలో కనుక వాళ్ళు కూర్చొని కాన్సన్ట్రేట్ చేస్తే కనుక ఈజీగా అర్థమైపోతుంది. అంటే దాన్ని ఫార్ములాస్ అవ్వచ్చు ఏదైనా సరే వెంటనే డీకోడ్ చేసుకొని ఆ సబ్జెక్ట్ అనేది ఈజీ వేలో వైజ్గా క్యాచ్ చేయగలుగుతారు. ఇన్ కేసు విద్యార్థులు కాకపోతే కనుక నార్మల్గా ఉన్న వాళ్ళకి డెసిషన్ మేకింగ్లో చాలా బాగా ఉంటుంది. క్విక్ డెసిషన్ మేకింగ్స్ అనేది చూస్తారు. కొత్త ప్లాన్స్ అనేది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఈ మాసంలో ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మంగళుడు పంచమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నా సరే వీరికి వ్యయస్థానమైన ద్వాదశ స్థానంలో కేతు భగవానుడు సంచారం ఒకటి, అండ్ వ్యయాధిపతి అయిన మంగళుడు వచ్చి పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల సంతానాలు ఇచ్చా కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంది. విద్యార్థులకి వాళ్ళ స్టడీస్ ఇచ్చా ఖర్చులు ఎక్కువ అధికమవుతాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ మాసంలో ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అంటే అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఇది ప్రత్యేకించి కళారంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అపోనెంట్స్ నుంచి ఈ మాసంలో కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అంటే ఈ కళారంగంలో ఉన్న వాళ్ళకి, అంటే ఆన్ ద స్క్రీన్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఆఫ్ ద స్క్రీన్ అంటే ఇప్పుడు కెమెరాస్తో వర్క్ చేసే వాళ్ళైనా సరే, ఎడిటింగ్లో ఉన్న వాళ్ళకి, మిషన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో వర్క్ చేసే వాళ్ళకి మటుకు చాలా మంచి సమయం. అంటే ఈ ఎడిటింగ్ అవ్వచ్చు, గ్రాఫిక్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి ఈ మాసం చాలా, అంటే కొత్త ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోగలుగుతారు. అంటే హయ్యర్ అఫీషియల్స్ కానివ్వండి, ఒక మంచి వాళ్ళ దృష్టిలో, వీళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దృష్టిలో వీళ్ళు క్యాచ్ హోల్డ్ అయ్యి వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ జనరేట్ అవుతాయి.
ఆఫ్ ద స్క్రీన్ ఉన్న వాళ్ళకి మటుకు ధనురాశిలో ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ టైం అని చెప్పచ్చు. ఆన్ ద స్క్రీన్ ఉన్న వాళ్ళు మటుకు కొంచెం లేడీస్తో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కొంచెం అంటే వాళ్ళకి బాగున్నా కూడా కొంచెం ప్రతి విషయంలో క్యాలిక్యులేటెడ్గా ఉంటేనే వాళ్ళకి ఆ బాగుండడం అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకి షష్ఠస్థానాధిపతి లాభస్థానాధిపతి అయిన శుక్రభగవానుడు వీళ్ళకి లగ్నంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి లేడీస్తో అవ్వచ్చు, లేకపోతే వీళ్ళ స్పౌస్తో అవ్వచ్చు, లేకపోతే ప్రేమికులకు వాళ్ళ ఇన్ కేస్ జెంట్స్కి అయితే వాళ్ళ ప్రేమికులతో అవ్వచ్చు. కొన్ని అనుకోని ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి రిలేషన్ అనేది ఆచితూచి బ్యాలెన్స్ చేసుకుంటే మంచిది. ఇంకోటి ఈ మాసంలో వీళ్ళకి ఒక ఆప్షన్ తీసుకోవాల్సిన అంటే డెసిషన్ మేకింగ్ చాయిస్గా అవుతుంది అనమాట. అంటే ఇదర్ దిస్ ఆర్ దట్ అన్నట్టు అన్న అలాంటి సిచ్యువేషన్ కొంచెం వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో. సో వీళ్ళు ఏమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఈ డెసిషన్లో వెళ్తే మంచిదా, ఇంకో డెసిషన్ తీసుకుంటే మంచిదా, ఈ ఆప్షన్ మంచిదా, ఈ ఆప్షన్ మంచిదా, ఆ చూజింగ్లో అనేది వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్స్కి ఎక్కువగా లోన్ అవుతారు. వీళ్ళు ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఒకవేళ లేడీస్ రిలేటెడ్ అయితే కనుక, అంటే సపోజ్ ఎవరైనా ఒక లేడీ వచ్చేసేసి బిజినెస్ ఆపర్చునిటీ కొత్తది ఉంది, మన ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో, అది ఎవరికైనా ధనురాశిలో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా లేడీ వచ్చేసేసి ఈ ఆపర్చునిటీ ఇలా ఉంది మనము చేద్దామా, న్యూ స్టార్ట్ చేద్దామంటే అది చేయకుండా ఉండడం మంచిది. ఎక్సెప్ట్ దట్ అప్పుడు మటుకు మీరు ఆ చాయిస్ పెట్టుకోకండి, అంటే అది వదులుకోండి, ఈ మాసం వరకు వదులుకోండి, నెక్స్ట్ మంత్ తర్వాత వేరు పోస్ట్ పోన్ చేయండి, పోనీ వదులుకోకపోయినా. మిగతా అంటే మిగతా ఏ డెసిషన్ అయినా మీకు లబ్ధికరంగానే ఉంటుంది. చాయిస్ మేకింగ్ వచ్చినా అంటే ఇదర్ దిస్ ఆర్ దట్ అనే విషయం వచ్చినా సరే, ఈ లేడీస్ నుంచి వచ్చే వర్క్ ఆపర్చునిటీ అవ్వచ్చు, లేకపోతే కళారంగం నుంచి వచ్చే వర్క్ ఆపర్చునిటీ, ఈ విషయంలోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది మటుకు పోస్ట్ పోన్ చేసుకోండి. అది కాకుండా ఇంక ఏది వచ్చినా సరే మీరు చక్కగా క్యాచ్ హోల్డ్ చేసుకోండి. ఈ మాసంలో క్యాచ్ హోల్డ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటుందంటే రిజల్ట్స్ అనేది మీరు చక్కగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఈ మాసంలో మీకు మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు వచ్చేసేసి మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ మాటకి విలువ ఎక్కువ పెరుగుతుంది, కుటుంబంలో బాగా ఉంటుంది, డిలీషియస్ ఫుడ్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు, స్వీట్స్ ఎక్కువ తింటారు. అంటే అనుకోకుండా స్వీట్స్ ఎవరైనా తెచ్చి ఇవ్వడమో, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా స్వీట్స్ తినడానికి ఎక్కువ ఉంటుంది. అదే స్వీట్స్ ప్రియులకైతే ఈ మాసం చాలా మంచి సమయం, ఎందుకంటే వాళ్ళకి అనుకోకుండా స్వీట్స్ ఎక్కువ తినే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇంకోటి మీ డిన్నర్ టేబుల్ అవ్వచ్చు, మీ లంచ్ టేబుల్ అవ్వచ్చు, చాలా డిలీషియస్ ఫుడ్స్ తోటి ఫిల్అప్ అయిపోయి ఉంటుంది. ఇంకొకటి మీకు ఈ మాసంలో స్పౌస్ రిలేటెడ్ లేకపోతే బిజినెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం అలిగేషన్స్ రూమర్స్ ఫేస్ చేసే అవకాశం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ అది కాకపోతే మీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సో అంటే ఏమవుతుందంటే అది వాళ్ళిద్దరి మధ్య ఉండదు, ఆ డిస్టర్బెన్స్ అనేది మీ దాకా వస్తుంది, మీ దాకా వచ్చి మిమ్మల్ని జడ్జ్ చేయమని అడగచ్చు. సో ఆ విషయంలో మీకు ఏమవుతుందంటే కొంచెం ప్రతికూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు బయట వేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. సో టోటల్గా చెప్పడం ఏంటంటే మీ పిల్లల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇన్ కేసు పిల్లలు లేని వాళ్ళైతే కనుక మీ ఆలోచనలు అనేది ఎవరికి ఈ మాసంలో రివీల్ చేయకుండా ఇంప్లిమెంట్ చేయడం మంచిది. మీ ఆలోచనలే కానివ్వండి, మీ థాట్ ప్రాసెస్నే కానివ్వండి, సెకండ్ ఒపీనియన్ కోసం ఎవరికైనా మీరు రివీల్ చేస్తే కనుక వాళ్ళు మిమ్మల్ని పెడదో పట్టించే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది ఈ మాసం. అంటే ఆ గ్రహస్థితులు అలా ఉన్నాయి. మేబీ వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు, జెన్యున్ పర్సన్స్ అవ్వచ్చు, బట్ ఈ మాసంలో ఉన్న గ్రహస్థితులను బట్టి వాళ్ళు తెలియకుండానే మీకు రాంగ్ గైడెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేసు మీరు డిసిషన్ మేకింగ్ తీసుకోకపోతే ప్రేమికులు అయితే కనుక రూమర్స్ వీటిని పట్టించుకోకండి, అంటే దీనివల్ల మీకు బంధం తెగిపోయే అవకాశం కనిపిస్తుంది. సో టెంపరీగా వచ్చిన విషయాన్ని టెంపరీగానే వదిలేసేయండి. సో ఈ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి మీకు ద్వితీయ స్థానాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీకు కొంచెం అదృష్టము అంటే ఫైనాన్సెస్గా చాలా మంచి సమయం అయినా సరే మీకు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం ఎక్కువగా అరేజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఆ విషయంలో కొంచెం ఈ మాసంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.
ఇంకొకటి ఆరోగ్య విషయంలో, ప్రత్యేకించి ఈఎన్టీ విషయంలో కానివ్వండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇన్ టైంకి ఫుడ్ తీసుకోకపోతే కనుక గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తోటి కొంచెం, లేకపోతే ఆర్థరైటిస్ ఇలాంటివి కొంచెం వచ్చే అవకాశం కొంచెం కనిపిస్తుంది స్వల్పంగా. ఈ విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం మటుకు ఎంతైనా ఉంది. మీకు ఈ మాసంలో మీ నవమాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి ద్వితీయ స్థానంలో సంచారం చేయడము చాలా శుభ పరిణామాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ మీ రాష్ట్రాధిపతితో ఆయన కలిసి ఉండడం వల్ల ఆ ద్వితీయ స్థానం అనేది, అంటే మీ కుటుంబ వాతావరణం అనేది చాలా హాయిగా సాగుతుందని చెప్పచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంకోటి ఉద్యోగస్తులు అయితే కనుక మీరు వర్క్ ప్లేస్లో మీ హయ్యర్ అఫీషియల్స్ తోటి మీకు రాపో అనేది బాగా మెయింటైన్ అవుతుంది. లేదంటే ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్, ఇన్ కేస్ ఉద్యోగస్తులు కాకపోతే నార్మల్ పీపుల్ అయితే కనుక ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మధ్య చాలా బాగా గుడ్గా నోటీస్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఏమవుతుందంటే ఆయనకి మకర రాశి అనేది సూర్యనారాయణమూర్తికి అంత కంఫర్టబుల్ ప్లేస్ కాదు, కాబట్టి అక్కడ శని భగవానుడితో కంజాయిన్ అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి గారితో అవ్వచ్చు, మీ పై అధికారులతో అవ్వచ్చు, కొంచెం డిస్క్రిపెన్సీస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి క్యాలిక్యులేటెడ్గా వ్యవహరిస్తే మంచిది. వర్క్ ప్లేస్లో స్ట్రెస్ లేకుండా వర్క్ ప్లేస్లో గుడ్ న్యూస్లు అనేది మీరు ఇంటికి మోసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వర్క్ ప్లేస్లో పై అధికారులతో స్లైట్గా డిస్క్రిపెన్సీస్ ఉన్నా కూడా గురుబలం వల్ల మీరు వాటిని జయిస్తారంటే మీ మాటతోటి మీరు పై అధికారులను చాకచక్యంగా ఆకట్టుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే, అంటే ఇక్కడ మీరు ఒక రకంగా సామరస్యంగా వ్యవహరిస్తారని చెప్పచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అన్నా సరే మీరు దాన్ని స్పాంటేనియస్గా స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళకి వర్క్ ప్రొజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ హైయర్ అఫీషియల్స్ని మీరు చాలా బాగా ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు. సో దానివల్ల ఏంటంటే మీకు వర్క్ ప్లేస్లో చాలా గుడ్ న్యూస్లు ఉంటారు. ఆ గుడ్ న్యూస్లు అనేది మీరు మీ అత్త బంధువులతోటి కానండి, మీ ఇంట్లో కానండి, శుభకర వాతావరణము చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ మాసం అంతా. ఈ విషయంలో మటుకు చాలా బాగా ఉంటుంది. డబ్బులు మటుకు చాలా, అంటే మీకు లాభాధిపతి అయిన శుక్రభగవానుడు మీకు లగ్నంలో ఉండడం వల్ల డబ్బులు బాగా వస్తాయి. కాకపోతే మీరు కాస్మెటిక్స్ పర్చేజ్ చేయడం అవ్వచ్చు, బట్టలు కావచ్చు, బంగారానికి అవ్వచ్చు, వీటికి ఖర్చులు కొంచెం పర్సనల్ గ్రూమింగ్కి పర్సనల్ అటెన్షన్కి ఖర్చులు ఎక్కువ చేస్తారు. కాకపోతే మీరెంత చేసినా సరే ఈ మాసంలో కొంచెం హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుంది. అంటే గత 4-5 మాసాలుగా హెయిర్ ఫాల్ కానివ్వండి, లేదంటే తలకి కొంచెం ఇబ్బందులు, హెయిర్కి సంబంధించిన హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఈ మాసంలో అది కొంచెం ఎక్కువే అవుతుంది. కాకపోతే మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల టెంపరీగా తగ్గినట్టు అనిపించినా మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది మొదటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ విషయంలో మీరు ఖర్చు అనేది చూసుకొని పెట్టుకోవడంలో మంచిది, అంటే ఆ డబ్బులు సేవ్ చేసుకున్న వల్ల. అంటే ఇప్పుడు మీరు చేసుకున్నా కూడా అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు మీకు. సో అందుకని ఈ మాసం వరకు అలాంటి ఎక్స్పెండిచర్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఓవరాల్గా మనం చూస్తే కనుక మీనరా వృశ్చిక రాశిలో కేతు భగవానుడి సంచారము, కేతు భగవానుడు మోక్షకారకుడు కాబట్టి 12th హౌస్లో సంచారం వల్ల ఎవరైతే స్పిరిచువల్ ప్రోగ్రెషన్లో ఉంటారో వారికి చాలా మంచి సమయము. ఆధ్యాత్మిక రంగంలో ఎవరైతే ఉంటారో వారికి చాలా, అంటే ధనురాశిలో ఉన్నవాళ్ళు, ఇన్కేస్ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళైతే చాలా మంచి సమయం అని చెప్పచ్చు. ఎందుకంటే వీరికి స్పిరిచువల్ ప్రోగ్రెషన్ అనేది, గ్రోత్ అనేది బాగా ఉంటుంది. అలానే టెంపుల్ అథారిటీస్లో పనిచేసే వాళ్ళకు కూడా చాలా మంచి సమయము. వాళ్ళకి రికగ్నైజేషన్ రావడమే కానీ అండి, అంటే కేతు భగవానుడు కూడా ఇక్కడ యాక్టివేట్ అవుతూ ఉన్నాడు కాబట్టి. సో టెంపుల్స్లో దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో చేసే వాళ్ళు అవ్వచ్చు, టెంపుల్స్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరికీ చాలా మంచి సమయం. ఎందుకంటే ఆ దైవ బలం అపారంగా ఉంది. గురు భగవానుడు నీచపడ్డా సరే దైవ బలం ఈ మాసం చాలా అపారంగా ఉంది. కేతు భగవానుడు బలాన్ని పుంజుకొని ఉన్నాడు. ఇంకోటి వీరి లగ్నంలో వీరి రాశిలో శుక్ర భగవానుడు ఇనుమిక్కిల ప్లానెట్ అయినా, గురు శుక్రులు ఇనుమిక్కిల అయినా సరే శుక్ర భగవానుడు గురు భగవానుడు ఎక్కడున్నా మంచి రిజల్ట్స్ డెలివర్ చేస్తారు. సో మీకు ఆయన కూడా రాక్షస గురువర్యులు కాబట్టి స్పిరిచువల్ ప్రోగ్రెషన్లో ఉన్న వాళ్ళకి మటుకు ఎలాంటి డామేజెస్ కొంచెం కూడా చేయకుండా గురు శుక్రులు ఇద్దరు బలంతో కాపాడబడతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఉన్న ఈ ప్రతికూలతను తగ్గించుకోవడానికి సాయిబాబాని కానివ్వండి, రాఘవేంద్ర స్వామి వారిని కానివ్వండి, గుసిరి గురుదేవ దత్తలు వారిని కానివ్వండి, మీ ఇష్టమైన మీరు ఎవరినైతే గురువుగా ఆరాధిస్తారో వారిని పూజించడం వల్ల, లేకపోతే పర్సనల్ లైఫ్లో మీ బయోలాజికల్ గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్
రూపంలో మీరు ఇవ్వడం వల్ల మీకు ఈ మాసం అంతా చాలా బాగా కలుస్తుంది. అంటే ఈ మాసమే కాదు, రాబోయే మాసాల్లో కూడా మీరు ఈ గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక రిజర్వ్ ఫండ్ అనేది మీ ఖాతాలో ఏర్పరచుకుంటున్నట్టు తెలుసుకోండి. దీని ఫ్రూట్స్ అనేది మీరు 6 మంత్స్లో తెలుసుకుంటారు. అంటే బయాలజికల్ గురువులకు కాకపోతే ఏదన్నా మీరు సాయిబాబాకి కానీ ఏదైనా డొనేషన్ చేస్తే చాలా మంచిది. గుళ్ళల్లో డొనేషన్ చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అన్నమాట. శుభం.